వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అచ్యుతాపురం ఎస్సీజెడ్లో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్లు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రాష్ట కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. వర్చువల్ మోడ్ ద్వారా సుమారు 7 హాస్పిటల్స్ ఈరోజు శంకుస్థాపన జరగడం జరిగింది. అందులో అచ్యుతాపురం 30-bedded హాస్పిటల్ కూడా ఈరోజు శాంక్షన్ అయ్యి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటితో పాటు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న రివ్యూ మీటింగ్లో ఒకటే చెప్పారు, గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్మిక శాఖని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విస్మరించడం జరిగింది. ఎక్కడా కూడా ఒక ఇటుకు కానీ ఒక ఇసుక కానీ ఒక గుప్పిడి ఇసుక కానీ వేసిన వైనం లేదు ఈఎస్ఐ హాస్పిటల్స్లో. ముఖ్యంగా మొన్న ఎసెన్షియాలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్, ఒక ఇన్సిడెంట్, సుమారు 15 మంది చనిపోయారు. ఇదే హాస్పిటల్ కానీ ఇప్పుడు ఆల్రెడీ 2022లోనే శాంక్షన్ అయింది. ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వెను వెంటనే అది నిర్మించుంటే ఈరోజు 5 బతికేవారు. ఏదేమన్నప్పటికీ ఈఎస్ఐ హాస్పిటల్ సుమారు మన రాష్ట్రంలో 7 కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పెనుకొండ, అలాగే శ్రీకాకుళం, ఇలాగే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా